శుభోదయం పిల్లలు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్. ఆల్రెడీ బిట్ పార్ట్ నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, మిగిలిన పార్ట్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు SA1 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండమ్మా. పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10 లో చూడండి, క్రింది వాక్యాలు తప్పు అయితే క్రాస్ చేయాలమ్మా, మీరు ఒప్పు అయితే టిక్ చేయాలి. చూడండి, పరమానందయ్య శిష్యులంతా తెలివి గలవారే. ఈ సెంటెన్స్ రాంగ్, ఎందుకంటే పరమానందయ్య శిష్యులు చాలా తెలివి తక్కువ. సో ఇక్కడ మీరు క్రాస్ చేయాలి, శిష్యులు బండి వెనుక నడవసాగారు. శిష్యులు బండి వెనుక నడవసాగారు. సో ఈ సెంటెన్స్ రైట్ కాబట్టి టిక్ చేయాలి. మంచినీళ్ళ మరచెంబు బండి ముందు భాగంలో పడింది. లేదు, మంచినీళ్ళ మరచెంబు ఎక్కడుంది? బండి వెనుక భాగంలో, గురువు గారి పక్కన ఉంది. సో ఈ సెంటెన్స్ రాంగ్ కాబట్టి క్రాస్ చేయాలి. క్రింద పడిన మరచెంబును శిష్యులు తీసి బండిలో పెట్టారు. పెట్టారా? లేదు, చూసారంతే. సో దీన్ని క్రాస్ చేయాలి. శిష్యులకు పేర క్రింద పడిన సబ్బడి వినిపించింది. వినిపించింది కదా. సో ఈ సెంటెన్స్ రైట్ కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి. పేర గురుపతి మీద పడలేదు, పడింది. ఎందుకు పడలేదు? ఈ సెంటెన్స్ రాంగ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఉన్న బ్లాంక్స్, క్రింది ఖాళీలను పూరించండి. ఫస్ట్ చూడండి, పరమానందయ్య గారు ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నారు? భార్య. నెక్స్ట్ చూడండి, కాసేపటికి డాష్ కూడా నిద్రలోకి జారుకున్నది. ఎవరు జారుకున్నారు? గురు పత్ని, అంటే గురువు గారి భార్య. పరమానందయ్య గారు దప్పిక తీర్చుకోవడం కోసం ఏం వెతికారు? మరచెంబుడు వెతికారు. ఈసారి ఏదైనా క్రింద పడితే తీసి ఇందులో వేయమన్నారు, బండిలో వేయాలి. గురువు గారి ఆజ్ఞ పాటించాలి కదా. ఎవరి ఆజ్ఞను పాటించాలి? గురువు గారి ఆజ్ఞ. నెక్స్ట్ చూడమ్మా, క్రింది ప్రశ్నలకు 3 సమాధానాలు ఇచ్చారు. అందులో మీరు ఏది రైట్ చూడాలి. పరమానందయ్య శిష్యుడు ఎంతమంది? 10 members, 12 members, 14 members, 12 members. సో బి అనే అక్షరాన్ని మీరు ఈ బ్రాకెట్ లో రాయాలమ్మ. పరమానందయ్య దేని మీద ప్రయాణం చేస్తున్నాడు? ఎద్దుల బండి, గుర్రపు బండి, ఏనుగు అంబారి, ఎద్దుల బండి మీద చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు ఏ అనే అక్షరాన్ని రాయాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూడండి అమ్మా. చూడమ్మ, పేజ్ నెంబర్ 11 లో బండి కుదుపులకు ఏది క్రింద పడింది? చేతికర్ర, మరచెంబు, నగలమూట. మరచెంబు కింద పడింది కాబట్టి బి అనే అక్షరాన్ని మీరు బ్రాకెట్ లో రాయాలమ్మ. నెక్స్ట్ చూడండి, పేడ ఎవరి ముఖం మీద పడింది? గురువు ముఖం మీద, గురుపత్ని ముఖం మీద, ఇద్దరి ముఖాల మీద, అంటే గురువు గారి మీద పడింది, గురువు గారి భార్య మీద పడింది కాబట్టి సి అనే అక్షరాన్ని మీద రాయాలి. పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు? తెలివి గలవారు, బుద్ధిమంతులు, తెలివి తక్కువ వారు. వారు చాలా తెలివి తక్కువ వారు. సి అనే అక్షరాన్ని మీద ఇక్కడ రాయాలమ్మ. నెక్స్ట్ చూడండి, మ్యాచింగ్ నెక్స్ట్ మీకు చిన్న మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. పరమానందయ్య, పరమానందయ్య గారు అనేవారు ఎవరు? ఒక గురువు కాబట్టి ఆ అనే అక్షరాన్ని మీరు ఒక గురువు అనే ఎదురుగా ఉన్న బ్రాకెట్ లో మీరు రాయండి. శిష్యులు బండిలో వేయండి మరచెంబు. వాళ్ళు బండిలో ఏం వేయలేదు? మరచెంబు వేయలేదు కాబట్టి ఆ అనే అక్షరాన్ని మీరు మరచెంబుకి ఎదురుగా రాయండి. శిష్యులు బండిలో వేసినది, ఏం వేశారు? పేర కాబట్టి ఈ అనే అక్షరాన్ని ఈ బ్రాకెట్ లో రాయాలి. బండికి కట్టబడినవి, బండికి ఏం కట్టారు? ఎద్దులు కాబట్టి ఈ అనే అక్షరాన్ని మీరు ఎద్దులు ఎదురుగా ఉన్న బ్రాకెట్ లో మీరు రాయండి. క్రింద మీకు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. వీటి ఆన్సర్స్ నేను స్నాప్ పంపిస్తాను, అవి మీరు CW లో రాయండి. ఓకేనమ్మా, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. థ్యాంక్ యూ.